కుర్ల మండల కేంద్రంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ధైర్య బారిన పడి స్థానిక వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు మంత్రి. అధికారులతో మాట్లాడి డయేరియా ప్రబలడానికి కారణాలపై ఆరా తీశారు. నీటి నాణ్యత, పరీక్షల ఫలితాలు, తాగునీరు కలుషితమయ్యే అవకాశాల గురించి తెలుసుకున్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. డయేరియా బాధితులకు పూర్తి స్థాయి వైద్య సహాయం అందిస్తున్నామన్నారు. అందరికి నమస్కారాలు. గుర్ల మండలం గుర్ల గ్రామంలో ఇక్కడ డయేరియాతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని ప్లస్ ఇక్కడ డయేరియాతో ఈ గ్రామంలో ఉన్న ఇబ్బందులు ఏంటని ఇక్కడ చూడడానికి వచ్చాను. గత 5 రోజులుగా కూడా నేను ఫాలోఅప్లో ఉన్నాను. డిఎంహెచ్ఓ ఆఫీసర్ గారితో, డిపిఓ గారితో, అలాగే కలెక్టర్ గారితో కూడా చెప్పడం జరిగింది. గత అమ్మవారి పండుగ వల్ల నేను రాలేకపోయాను. బట్ నిన్న మొన్న జరిగిన లాస్ వల్ల ఇంకా తీవ్రంగా ఉంది. అసలు ఏంటి పరిస్థితి ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా 4 రోజుల క్రితం వచ్చారు. ఆయన కూడా చూసుకొని కొంచెం ఎలాగైనా దీన్ని కట్టడి చేయడానికి పూర్తి అధికారులందరికీ కూడా సూచించారు. అయితే ఇక్కడున్న ప్రాబ్లం అనేది కొంతవరకు ట్రీట్మెంట్ అయితే బెటర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సోర్స్ని కూడా కట్టడి చేయడానికి కూడా మేము పూర్తిగా ఎక్సెస్ చేయమని చెప్తున్నాము. అది కూడా రిపోర్ట్స్ కూడా కారణాలు కూడా దగ్గరికి వచ్చేసి ఆల్మోస్ట్ 95% వరకు కూడా కారణం ఏంటనేది మాకు అంచనా వచ్చింది. దాన్ని కట్టడి చేస్తూ ఈ నెక్స్ట్ రానున్న 1 వీక్ కూడా గ్రౌండ్ వాటర్ కానీ మల్టీ స్కీమ్ వాటర్లో వచ్చే వాటర్ కూడా యూజ్ చేయకండి. కారణాలు మేము పూర్తిగా ఎక్సైజ్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని క్లీన్ చేశాక అప్పుడు మీరు వాడదామని కూడా చెప్పాము. సో బయట నుంచి పూర్తిగా వాటర్ సప్లై ఇస్తున్నాము విలేజ్కి. ట్రీట్మెంట్ అయితే ఫుల్ఫిల్గా ఇస్తున్నాం. 100% కూడా ప్రతి పేషెంట్ని కూడా మనం ఇబ్బంది లేకుండా ప్లస్ విలేజ్ ఇంటింటికి వెళ్ళి ఏమైనా గైడ్లైన్స్ కూడా ఇస్తున్నాము. వాళ్ళు హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలని, డ్రింకింగ్ వాటర్ హీట్ చేసుకొని తాగమని చెప్పడం కూడా చెప్తున్నాం. ప్లస్ ఇక్కడున్న పేషెంట్ని కూడా మనం ఇబ్బంది లేకుండా ప్లస్ విలేజ్ ఇంటింటికి